బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి, సహమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా వెళ్లారు. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లాలో అగ్రనాయకుడిగా కొనసాగుతున్న పోచారాన్ని కేబినెట్లో చేర్చుకోవడం కోసమే అంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఓవైపు పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్న అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగానే బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులను తప్పించుకుని పోచారం ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మా ఎమ్మెల్యేని కలవడానికి వస్తే అడ్డుకోవడం ఏంటి అంటూ పోలీసులతో బాల్క సుమన్ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పార్టీలో గేట్లు తెరిచామని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో పోచారాన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్లో మొదటి విడతలో వ్యవసాయ శాఖ మంత్రిగా, రెండోసారి స్పీకర్గా పోచారం బాధ్యతలు నిర్వహించారు.